మాది సేవ్ ది టైగర్ సీజన్ 2 ప్రీ రిలీజ్ ఉన్నదన్నమాట. ఈరోజు కానీ ఏమవుతుందో, ఆమెకు అసలే మేకప్ వేసేది ఎవరు తెలుసా? అనుష్క. మేకప్ ఆర్టిస్ట్ చింటు. తొందర తొందరగా రమ్మని చెప్పేసి ఇప్పటికే మస్తుగా ఫోన్లు వచ్చినాయి. మనదే కొంచెం లేట్ ఉంది, తొందరగా వెళ్ళిపోయి ఆ 2 ఎపిసోడ్స్ ఏందో హ్యాపీగా చూసుకొని. But this time, I'm much more proud of you, Hema. I know she's a gold mine for that language, basically. Thank you so much. మీ చాలా ఓపిక చేసుకొని వచ్చిన దగ్గర నుంచి మంచి కవర్ చేసుకుంటూ మాకు ఇంకా మంచి పేరు రావాలని చెప్పి. హాయ్, హలో, నమస్తే అందరికి, వెల్కమ్ టు సూపర్ సుజాత. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? బాగానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ రాలేదు. నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. చూసిరు కదా, మొత్తం సరంజామా పెట్టుకుని ఎట్లా కూర్చున్నాను. ఎందుకు ఎరిగానా ఇవాళ మేకప్? మాది సేవ్ ది టైగర్ సీజన్ 2 ప్రీ రిలీజ్ ఉన్నదన్నమాట ఈరోజు. ఆ ఈవెంట్ కోసం మేము ఇట్లా రెడీ అవుతున్నాం. సో అందరూ చాలా మంది అంటే చాలా మంది బయట కనిపించినప్పుడు వల్లా కూడా అందరూ అడుగుతూ ఉంటారు, కామెంట్స్ పెడుతూ ఉంటారు, మెసేజ్ పెడుతూ ఉంటారు, సీజన్ 2 ఎప్పుడు అని చెప్పి. సీజన్ 2 March 15th రిలీజ్ కాబోతుంది. సో ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ అనమాట, అండ్ ప్రెస్ మీట్ కూడా ఉంది. అందుకోసమని మేము రెడీ అవుతున్నాము. సో మేము ఎట్లా రెడీ అవుతాము అండ్ అక్కడ ఎట్లుంటుంది అనేది చూపించాలని చెప్పేసి ఈ వీడియో ప్లాన్ చేసేసిన అనమాట. అందరు కూడా కొంచెం ఈగల్లింగ్ ఓకే వచ్చేసింది అనే తృప్తితో ఉంటారు అని చెప్పి. మేకప్ చూసిరా నాకు ఎట్లేస్తున్నాడు? చింటు అనమాట, మేకప్ ఆర్టిస్ట్ చింటు. నా సీజన్ 2 నాకు మేకప్ వేసిన వ్యక్తి ఇతనే. నిజంగా సీజన్ 1 కంటే కూడా సీజన్ 2 నేను ఇంకా బాగున్నా. ఎందుకు అంటే చింటు వేసిన మేకప్ అనే నేను చెప్పలేను, నేను కూడా చాలా బాగున్నాను కాబట్టి. హెయిర్ వేసే తమ్ముని పేరు, మీ పేరు ఏం పేరు? అభి. అంటే అభి నాకు జస్ట్ ఈ ప్రమోషన్స్ టైంలోనే పరిచయం అయినాడు. హెయిర్ స్టైల్స్ చాలా బాగా చేస్తున్నాడు. సో మీకు మేకప్ హెయిర్ ఇట్లా ఏమైనా కావాలి అంటే మా చింటుని ఉన్న అభిని డెఫినెట్లీ అప్రోచ్ అవ్వండి. వీళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడీస్ మీకు నేను చెప్తాను, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాటిని ఫాలో అయిపోండి. ఓకేనా చింటు, మంచి మేకప్ ఆర్టిస్ట్. ఏం చెప్పేవరా, థ్యాంక్ యూ మేడం. సో ఇంకా మీకు ఇంకో అద్భుతమైన వ్యక్తిని చూపెడదాం అనుకున్నా కానీ ఆ వ్యక్తి బయటికి వెండు. మీ అందరికి ఆల్రెడీ పరిచయమే ఉన్నాడు, సుపరిచితుడు మీ అందరికి, మా ప్రశాంత్ అనమాట. వాడు ఇప్పుడు నాకు ఈ టైం నాకు ఇవ్వలేదు. టైం నాకు ఇస్తేనే నా పక్కన ఉంటాడు, టైం నాకు ఇవ్వకపోతే వాణ్ణి నేను వెతుక్కోవాలన్నమాట. సో ఫైనలీ సేవ్ ద టైగర్ సీజన్ 2 చాలా అంటే చాలా థ్రిల్లింగ్ ఉండబోతుంది. చాలా నవ్వుకుంటారు, లాస్ట్ టైమే పొట్టు నవ్వుకున్నామని అనుకున్నారు చాలామంది. ఈసారి ఇంకా నవ్వుతారు, ఎందుకంటే ప్రతి సీన్కి కూడా లొకేషన్లో మస్త్ ఎంజాయ్ చేస్తుంటాం మేము. ఎవ్రీ సీన్కి అండ్ ఎవ్రీ ఎపిసోడ్ అంటే మాకు సీన్స్ జరుగుతున్నప్పుడు ఈ సీన్ ఎప్పుడెప్పుడు ఉంటుంది అనేది మాకు క్లారిటీ లేదు కదా. ఎడిటింగ్ అప్పుడు మేము డబ్బింగ్ వెళ్ళినప్పుడు మాకు ఐడియా వస్తుంది కదా, ఈ ఎపిసోడ్ ఇది అనమాట, ఈ ఎపిసోడ్కి ఇది వస్తుంది అనమాట అని. డబ్బింగ్ చెప్పుకుంటా కూడా ఎంత ఘోరంగా నవ్వినా అంటే ఈసారి ఘోరంగా నవ్వినా నేను. సో ఆ నవ్వడం వల్ల నాకు డబ్బింగ్కి డేట్స్ కూడా నాకు చాలా డిలే అయినాయి, ఎక్కువ రోజులు చెప్పాను అనమాట. అది ఒక కంప్లైంట్ ఉండింది నా మీద మా వాళ్ళ దగ్గర. షూట్ చేసేటప్పుడు నవ్వుతూనే ఉన్నావు, డబ్బింగ్ చెప్పేటప్పుడు నవ్వుతూనే ఉన్నావు అంటే నేను అంత ఎంజాయ్ చేసిన. సో మీరు కూడా డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు సీజన్ 2. ఇప్పుడు ఈ రూమ్లో నేను రెడీ అవుతున్నాను, పక్క రూమ్లో దేవ్యాన్ రెడీ అవుతుంది. దేవ్యాన్ నాకంటే ముందు రెడీ అవ్వద్దు, ముందు నేనే రెడీ అవ్వాలని అనుకున్నా. కానీ ఏమవుతుందో, ఆమెకు అసలే మేకప్ వేసేది ఎవరు తెలుసా? అనుష్క. అనుష్క దేవ్యాన్ చెప్పింది మేకప్ ఉన్న హెయిర్ వాళ్ళు వచ్చిండ్రా అని అడిగింది. అడిగితే అవును వచ్చిండ్రు అని చెప్పిన తనన్నది. అనుష్క కూడా వచ్చేసింది అని అన్నది. నేను షాక్ అనమాట, ఏంటి అనుష్క గారిని అనుష్క అని అంటుంది ఏంటి ఇవిడ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే, నేనే మీరే మేకప్ ఆర్టిస్ట్ అనుష్క. చాలాసేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఓ అమ్మ, ఒక 2 మినిట్స్ నవ్విన అంటే
అన్నిటికీ నవ్వుతాను కాదు, సిచ్యువేషన్ని ఎంజాయ్ చేయాలి ఎప్పుడైనా సరే. ఎప్పుడు ముఖం ముచ్చు ముఖం పెట్టుకొని ఉమ్మని పెట్టుకొని ఉండదు. ఎవ్రీ సిచ్యువేషన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. అప్పుడే మనం బాగుంటాం, మన పక్కన ఉన్న వాళ్ళు బాగుంటారు, మన చుట్టుపక్కల వాళ్ళు అందరు బాగుంటారు, దేశం కూడా బాగుంటుంది. శ్రీకాంత్ కెమెరా పట్టుకున్న మన శ్రీకాంత్ కూడా బాగుంటాడు అన్నమాట. శ్రీకాంత్ కలిసి చాలా రోజులైంది. శ్రీకాంత్ నువ్వు రాక నువ్వు లేక నాకు మధ్య మధ్యలో పంచులు వేసేటోళ్ళు లేక నేను ఎంత ఇబ్బంది పడినాను తెలుసా మధ్యలో కొన్ని వీడియోస్కి. మేకప్ ఎక్కువ ఉండదు, మేకప్ తక్కువనే ఉండాలి, కానీ నేను చాలా షైనీ ఉండాలి. జుట్టుకి స్ప్రేస్ అట్లాంటివి ఏం చేయకండి, కానీ జుట్టు చాలా అందంగా ఉండాలి. జుట్టు చాలా అందంగా, ఎందుకంటే స్ప్రేస్ ఆ మధ్యలో అరే ఇవేవో స్ప్రేలు మంచిగా కొడతాను నెత్తికి, ఇంత కూడా కదులుతలేదు, వీళ్ళు జుట్టు వేసిండంటే మస్తు ఉంటుంది అని చెప్పి అనుకున్నా. ఆయనక తెలిసింది వీళ్ళు కొట్టే స్ప్రేల వల్ల నా జుట్టు ఎంత పోయిందంటే అంత పోయింది. ఇగో వచ్చాడు ప్రశాంత్. ప్రశాంత్ చూడడానికి బక్కగానే ఉన్నా. చెప్పురా చెప్పురా, ఏదో అని మాట్లాడబోతాడు. మేకప్ లనా మేకింగ్ లనే కనిపించాలని అమ్మో, వీడు ఇంగ్లీష్ కూడా మాట్లాడతా అండి రాములా. ప్రశాంత్ అనమాట. సో మీ అందరికీ నేను ప్రీవియస్ ఒక వీడియోలో చెప్పినాను, అండ్ ఇందాక కూడా మీకు నేను చెప్పిన ప్రశాంత్ని ఆ వీడియోలో చూసి ఒక ఇద్దరు ముగ్గురు అడిగిండ్రు నన్ను, మేడం మీరే ఒక దగ్గర డేట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి అన్ని రోజులు తీసుకుంటారని తెలిసింది, కానీ మీరు కూడా ఇంకొక వ్యక్తి దగ్గర టైం తీసుకుంటున్నారు డేట్ తీసుకుంటున్నారు అని. అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను చెప్పింది మీకు అర్థం కాలేదన్న విషయం నాకు అర్థమైంది, ఎందుకంటే నేను చెప్పింది నాకే అర్థం కాలేదు. నాకు షూట్ గురించి అని చెప్పి ఇప్పుడు వీళ్ళు మేనేజర్లు ఫోన్ చేసిండ్రు అనుకో, మేడం ఈ టైంకి ఈ డే ఉంటుంది, ఈ డేస్ మీరు ఖాళీ పెట్టుకుంటే ఈ టైం నుంచి ఈ టైం వరకు ఉండొచ్చు, అయితే మార్నింగ్ టైం ఉంటుంది లేదంటే నైట్ టైం షూట్ ఉంటుంది మేడం అని చెప్పేసి చెప్తారు కదా. అప్పుడు నేను వీడికి ఫస్ట్ ఫోన్ నా ఫోన్ నుంచి మేనేజర్ కాల్ చేయగానే వీడికి పోతుంది అనమాట ప్రశాంత్కి, ప్రశాంత్ నాకు ఈ డేట్స్ చెప్పిల్రా, ఈ డేట్స్ నువ్వు ఖాళీ పెట్టుకో అంటే ఒక నిమిషం అక్క నేను నా డేట్స్ చూసుకొని నేను నీకు చెప్తా అని చెప్పేసి అంటాడు. అంటే అంత బిజీ ఆర్టిస్ట్ అన్నమాట. అది అంటే 365 రోజులు వాడికి ఏదైనా పని ఉంటే ఆ 365 రోజులు కాకుండా ఇంకొన్ని రోజులు నేను ఎక్స్టెన్షన్ చేసుకోవాలన్నమాట. సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా. షీజ్ ప్రీతి అన్నమాట. ప్రీతి మాకు సీజన్ సేవ్ ద టైగర్ సీజన్ 1కి ఉన్న సీజన్ 2కి నాకు రియల్గా ఈ ప్రాజెక్ట్లో ఒక సిస్టర్ లాగానే నాతో జర్నీ చేసింది. ఎప్పుడు లొకేషన్లో నాకు ఏ ఇబ్బంది అయినా లేకపోతే లొకేషన్లో ఏం కావాలన్నా ఏదైనా ప్రీతి 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 అని చెప్పేసి ప్రీతికే ఫోన్ చేస్తుండే. సో ఇంకా ఆ రిలేషన్తోనే ఇప్పుడు ప్రీతి నాకు అంటే తను మంచి డిజైనర్. సో నాకు సీజన్ 1కి ప్రమోషన్స్ అన్నిటికీ కూడా ప్రీతియే. సో తిను చేసిన చీరలన్నీ నాకు చాలా బాగా నచ్చిండే. సీజన్ 1కి ప్రమోషన్స్కి కూడా ప్రీతియే చేసింది, ఇప్పుడు సీజన్ 2కి కూడా ప్రీతియే. బాగుంది కదా శారీ, ప్రీతియే తీసుకొచ్చింది, ప్రీతి సెలెక్షన్. చీరకు మాత్రం ఏమంటాను ఇవ్వకండి, ఎందుకంటే ప్రీతి పానం పోతుంది ఇప్పుడు. యాక్చువల్లీ ఇప్పుడు చీరకు ఏమైనా చేస్తారా అని చూడడానికి వచ్చింది అది. అయ్యో టిష్యూ పేపర్ టిష్యూ పేపర్. బేసిక్గా మేకప్ వల్లని నేను ఊకే చేంజ్ చేస్తుండే అనమాట. నాకు కొంచెం హైజీనిక్గా లేకపోయినా మాట కరెక్ట్గా లేకపోయినా ఊకే చేంజ్ చేస్తుండే నేను. కానీ చింటూ వచ్చిన దగ్గర నుంచి చింటూతో ఊకే ఫోన్స్ రెడీ అయిపోయినాను. ఎస్, ఇంకా మనకి అక్కడ
తొందర తొందరగా రమ్మని చెప్పేసి ఇప్పటికే మస్తుగా ఫోన్లు వచ్చినాయి. మనదే కొంచెం లేట్ ఉంది, తొందరగా వెళ్ళిపోయి ఆ 2 ఎపిసోడ్స్ ఏందో హ్యాపీగా చూసుకొని తర్వాత మీడియా వాళ్ళతో ఇంటరాక్షన్ ఎట్లుంటుంది అనేది కూడా మనం ఈ వీడియోలో చూసుకుందాం. సరేనా, ఏమాత్రం ఆలస్యం చేయకుండా చలో మనం వెళ్ళిపోదామా. ఇంకా రెడీ అయినా కదా, మేకప్ పోయే లోపే మనం పోయి అక్కడ ఉంటే మనకు బేఫికర్ అనమాట. ప్రశాంత్ గారికి ముందే చెప్పిన పోయి కార్ తీసుకోరా అని చెప్పి, సో వాడు రెడీ ఉన్నాడు, ఇంకా మనం వెళ్ళిపోదాం. రెడీ అసలు మేము సీట్లలో సరిగ్గా కూర్చున్నదే లేదు, నవ్వుతూనే ఉన్నాం, అసలు పగిలిపోయాయి మా పొట్టలన్నీ కూడా. హార్టీ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ సేవ్ ద టైగర్స్ అండ్ హార్టీ వెల్కమ్ మీ అందరికి కూడా అండ్ జోర్దార్ సుజాత గారు. అండ్ కొత్త సుజాతని చూస్తున్నాం మేము ఈ సిరీస్ నుంచి. హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ పావని గంగిరెడ్డి గారు, గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్ అండ్ ఆల్ యువర్ ఇన్స్టా పోస్ట్ అండ్ కీప్ ఇన్స్పైరింగ్ అస్ లైక్ దిస్ అండ్ మహివీ రాఘవ్ గారు, అండ్ మీ కంటెంట్తో మమ్మల్ని ఎప్పుడు మెస్మరైజ్ చేస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ బ్లాక్ బాస్టర్. అండ్ ఈ ముగ్గురు మొనగాళ్ళు అసలు ఇంకా మిగతా 4 ఎపిసోడ్లో ఎంతలా నవ్వించబోతున్నారు, పాపం ఎన్ని దెబ్బలు తినబోతున్నారు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం, మాకు అర్థమైపోయింది. డిస్నీ ప్లస్ హాట్స్టార్ ద్వారా March 15th నుంచి స్ట్రీమ్ అవ్వబోతుంది అండ్ ఇప్పుడే మేము 3 ఎపిసోడ్లు చూడడం జరిగింది మీకంటే ముందుగా. అసలు ఎలా నవ్వుకున్నామంటే అసలు మామూలుగా లేదు. ఒక్కొక్క డైలాగ్ అసలు తెలంగాణ యాసలో ఇన్ని తిట్లున్నాయా అని ఈవిడ నోటి నుంచే విన్నాము. నౌ లెట్ మీ ఇన్వైట్ జోర్దార్ సుజాత గారు అన్ టు ద స్టేజ్, ప్లీజ్ ప్లీజ్ వెల్కమ్. హై మక్క, మామూలుగా లేదు అసలు, పొట్టు పొట్టు నవ్వించారు మా అందరిని. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ పావని గంగిరెడ్డి గారు అన్ టు ద స్టేజ్, ప్లీజ్. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. మీ చాలా ఓపిక చేసుకొని వచ్చిన దగ్గర నుంచి మంచి కవర్ చేసుకుంటూ మాకు ఇంకా మంచి పేరు రావాలని చెప్పి మీరందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు అందరు, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు సేవ్ ద టైగర్స్లో ఇంత మంచి క్యారెక్టర్కి నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు ఆబ్వియస్లీ మహి సార్కి అండ్ ప్రదీప్ అన్నకి స్పెషల్లీ థ్యాంక్స్. అండ్ నన్ను అంత అందంగా చూపించినందుకు విశ్వాన్ థ్యాంక్ యూ. అంటే నేను ఆబ్వియస్లీ అందంగానే ఉంటాను, కొంచెం అందంగా చూపించినారు. ఫస్ట్ ప్రాజెక్ట్ ఎరగేస్తున్నాం అక్క. అసలు నా డౌట్ ఏంటంటే ఇది రిలీజ్ అయిన తర్వాత ఇంట్లో బాగా ఏమన్నా ఎక్కువ భయపడతాడేమో, ఎన్ని తిట్లు ఉన్నాయో తెలంగాణలో ఇప్పుడే అంటున్నాం కదా. పెళ్లికి ముందే అవన్నీ చూపించిన కాబట్టి పెళ్లి తర్వాత సో నా న్యూస్ లో అవన్నీ కూడా చూసిండు కాబట్టి పాపం చాలా డేర్ చేసే పెళ్లి చేసుకున్నాడు. పర్సనల్ లైఫ్ లో ఎప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ రాలేదు కాబట్టి హ్యాపీ ఉన్నాడు. తను షీస్ అ గోల్డ్ మైన్ ఫర్ దట్ లాంగ్వేజ్ బేసికల్లీ. మీరు చూసింది చాలా తక్కువ, ఇంకా ప్రదీప్ అన్న కీప్స్ కంట్రోలింగ్ లేదు, అంత పోతు మళ్ళీ అది అది సెన్సార్ అవుతుంది మళ్ళీ అది అని అంటుంటాడు. బట్ దిస్ టైమ్ ఐఎమ్ మచ్ మోర్ ప్రౌడ్ ఆఫ్ యువర్ హేమా బికాస్ అండ్ చాలా షీ ఫస్ట్ సీజన్కి అప్పటికి ఇంకా నేను నేర్చుకుంటున్నా నేను చేస్తా మీరు అది అని ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు సెట్కి వస్తే షీఈస్ లైక్ దేర్ విత్ ఎవ్రీథింగ్. యా చూసారు కదా, సేవ్ ద టైగర్ సీజన్ 2 త్వరలో మీ ముందుకు రాబోతుంది. March 15th అందరు టీవీలో ముందు కూర్చొని మనస్ఫూర్తిగా చూసుకుంటా, మంచిగా నవ్వుకోండి సరేనా. ఇది జస్ట్ టచ్అప్ లాంటిది అనమాట, సో అందుకోసం మనం అసలు మేము ఎట్లా రెడీ అవుతాం ఏంటి అనేది మీ అందరికి తెలియాలని చెప్పి ఈ వీడియో ప్లాన్ చేసినాను. సో ఫైనల్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ సూపర్ సుజాత యూట్యూబ్ ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టాటా.